ఓం నమశివాయ. ఇవాళ మనము కార్మిక్ రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నాయి అంటే, ఇప్పుడు మనం కుటుంబంలో ఉన్నామండి, కుటుంబంలో ఉన్నాము, చుట్టాలు ఉన్నారు, మనకు బంధువులు ఉన్నారు, మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎలాంటి కార్మిక్ రిలేషన్షిప్స్తోని మనతోని ఈ జన్మలో వచ్చి చేరినరు, మనతో సంబంధము ఉంది వాళ్ళకి, ఎలాంటి కార్మిక్ రిలేషన్షిప్ వాళ్ళతోని ఉన్నది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏ కార్మిక ఏ కర్మతోని మన జీవితంలోకి వచ్చారు, అర్థమవుతుందా అండి? ఏ కర్మతోని మనకు వాళ్ళు వచ్చారు, అత్త ఆడబిడ్డలు వీళ్ళు ఏ కర్మ, మన కర్మ ఏం కర్మతోని వచ్చారు వీళ్ళు, అవన్నీ తెలుసుకుందామండి. ఏంటంటే ఫస్ట్ అయితే రుణబంధం తెలుసుకుందాము. రుణబంధం అంటే మనము రుణపడి ఉంటామండి వాళ్ళకి, లేదా వాళ్ళే మనకు రుణపడి ఉంటారు, అట్లా రుణబంధంతో పుడతారనమాట. మనం అది పర్సంటేజ్ని బట్టి ఉంటుందండి, మనము ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకు ఎక్కువ ఉపకారం చేసినట్లయితే వాళ్ళు కొడుకుల రూపంలోనో, లేకపోతే ఒక్కొక్కసారి భర్త రూపంలో రావచ్చు, ఒక్కొక్కసారి భార్య రూపంలో రావచ్చు, ఒక్కొక్కసారి కూతురు రూపంలో రావచ్చు. వచ్చి వాళ్ళు రుణం తీర్చుకొని ఆ టైం వరకు రుణం తీర్చుకొని తర్వాత దూరపు వాళ్ళైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా దగ్గర వాళ్ళైతే ఎక్కువ రుణం ఉంటేనే అట్లా దగ్గర సంబంధం వాళ్ళు అయ్యి పుడతారనమాట. తక్కువ ఉంటే ఏదో ఫ్రెండ్లాగా వస్తారు, ఏదో బంధువులాగా వస్తారు, ఆ రుణాన్ని తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారు, కనిపించరు వాళ్ళు మనకి, మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే పూర్వజన్మలో మనము బాగా సేవలు చేసినాం అనుకోండి, ఒక వ్యక్తికి మంచాన పడ్డప్పుడు, లేకపోతే వాళ్ళ ఆ వ్యక్తికి ఫస్ట్ నుంచి సేవలు చేస్తూ ఉన్నాము, అట్లా అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనకు సేవలు చేయడం కోసం, అంటే మనకు ఉపకారాలు మనకు అన్నీ చేయడం కోసం, మనకు మంచి చేయడం కోసము ఏదో ఒక రూపంలో, అంటే దగ్గర సంబంధంతో చాలా చేసినాం కాబట్టి దగ్గర సంబంధంతో పుడతారనమాట. ఎందుకంటే కొన్ని రోజులతోనే ఆ రుణబంధం తీరేది కాదు కదా, కాబట్టి భర్తగా రావచ్చు, కొడుకుగా రావచ్చు, బిడ్డగా రావచ్చు, అట్లా అనమాట. ఒకవేళ మనం వాళ్ళకి హాని కలిగించడం, బాగా విపరీతమైన హాని కలిగించడం అనుకోండి పూర్వజన్మలో, బాగా తిట్టి మానసికంగా హింసించి ఇలాంటివి చేస్తేనేమో, బాగా పర్సంటేజ్ ఎక్కువగా హింసించేసినాం అనుకోండి, అప్పుడు అతను భర్తలాగా పుట్టవచ్చు, భార్యలాగా వచ్చి భర్తలాగా అతను వచ్చినప్పుడు భర్తను హింసించవచ్చు. అర్థమవుతుందండి? మనం ఎవరినైతే హింసించినామో వాళ్ళు మళ్ళీ మనకు మన బంధంలోకి వచ్చి మనల్ని వాళ్ళు హింసించడం అనేది జరుగుతుంది. అది ఆడవాళ్ళ రూపంలో కావచ్చు, పురుషుల రూపంలో కావచ్చు, స్త్రీ రూపంలో కూడా కావచ్చు. అంతేకాకుండా మనమైతే పూర్వజన్మలో ఎవరినైతే హింసించినామో, ఒకవేళ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైతే హింసించినాం అనుకోండి, ఆ వ్యక్తే వచ్చి మనకి, ఆ వ్యక్తే వచ్చి మన జీవితంలోకి వచ్చి పుట్టడండి. ఆ వ్యక్తి పుట్టకపోయినా వేరే వ్యక్తి అయినా అట్లాంటి కర్మతోని ఉన్నవాడిని వాడిని ఇటేస్తారనమాట. అర్థమైందా? మన జీవితంలోకి వేస్తారు. అంతేగాని వాడే పుట్టడు, అతనే పుట్టడు, ఆ స్త్రీయే పుట్టదు అనమాట. ఎక్కడెక్కడో పుడతారండి అసలుకి సంబంధం లేకుండా. కాకపోతే భగవంతుడు న్యాయ వ్యవస్థని కరెక్ట్గా పెట్టిండు అనమాట. ఎట్లా అంటే కొంచెం కూడా కింద మీద కాదనమాట. ఒక చీమని చంపినా కూడా మనకు అది కర్మ రాయబడుతుంది అనమాట. కాబట్టి ఆ పర్సన్ మారినా కూడా మనకు కర్మ శిక్షలు అనుభవించేది, మళ్ళీ మరియు ఆశీర్వాదాలు అనుభవించేది అనేది మనము జరుగుతుంది, అనుభవించడం అనేది జరుగుతుంది. కానీ అదే సేమ్ వ్యక్తి అయితే రాడండి. ఇంకొకటి ఏంటంటే శత్రువులు అన్నమాట ఈ కార్మిక్ రిలేషన్షిప్లో. కర్మబంధాలు చెప్తున్నా కదా, శత్రువులు కొంతమంది ఊరుకూరికని మనతోని ఏం కనెక్షన్ ఉండదు, మనతోని ఏం సంబంధం ఉండదు, ఇట్లా చూసుకోవడంతోనే భయంకర శత్రువులాగా మారిపోతాం అనమాట. అది కూడా పూర్వజన్మలోనిదే అండి. పూర్వజన్మల్లో ప్రతీకార వాంఛ వాడికి ఉందనుకోండి, పూర్వజన్మలో మిగిలిపోయింది వాడికి, అరే వీడు నన్ను ఇంత సతాయిస్తుండు, నేను ఈ జన్మలో వీడిని సతాయించలేకపోయినా అని ప్రతీకార వాంఛతోని వాడు చచ్చిపోయిండంటే, వాడు ఈ జన్మలో వచ్చి మనల్ని ఆ టైంకి, ఏ టైంకి అయితే మనం ఏమి వాడిని ప్రతీకారం తీర్చుకున్నామో అదే టైంలో వాడు వచ్చి మనల్ని కూడా ప్రతీకారం తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. ఏంటి అంటే కొంతమంది చూడండి, ఈ కర్మలు ఎట్లుంటాయంటే కఠినమైన తల్లి కూడా ఉంటుంది, కఠినమైన తండ్రి కూడా ఉంటారు. ఒక కఠిన తండ్రి ఉండి కూడా పిల్లల్ని హింసిస్తుంటాడు, అంటే పిల్లల్ని మానసికంగా హింసిస్తుంటారు. ఎట్లా అంటే నువ్వు వేస్ట్, నువ్వు చదవవు, నువ్వు
నువ్వు పనికిరావు, నువ్వు ఇంక ఇంతే అని చెప్పేసి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ వాడికి వాడికి మోటివేషన్ చేయకుండా ఇన్మోటివేషన్ చేస్తారు, అన్మోటివేషన్ చేస్తారు అనమాట. చేసేసి వాడిని కృంగి కృషింపజేసి చిన్నప్పుడే మొగ్గగా ఉన్నప్పుడే వాడిని తిట్టి 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 వాడు ఎదుగుదల లేకుండా చేసేస్తారనమాట. అటువంటి శత్రువులైన తల్లిదండ్రులు కూడా ఉంటారు. తల్లి కూడా ఉంటుందండి, తల్లి కూడా ఉంటుంది, తల్లి పాత్ర కూడా ఉంటుంది. అస్సలు పిల్లల్ని పట్టించుకోదు, పిల్లలకి కరెక్ట్ అన్నం కూడా పెట్టని తల్లిదండ్రులు కూడా, తల్లి కూడా ఉంటుంది అనమాట. ఇదంతా పూర్వజన్మ కర్మ సంబంధం అనమాట అండి. మీకు తెలుసా, ఇది ఒక తల్లి చిన్న పిల్ల అనమాట, తనకి ఒక పాప పుట్టింది, ఆ పాప పెరుగుతుంది, ఒక 6-7 సంవత్సరాలు వచ్చింది. కానీ తల్లికి పిల్ల మీద ప్రేమ లేదు, కాకపోతే తల్లి ఎడ్యుకేటెడ్ అనమాట, ఈ ఆధ్యాత్మికత్వంలో ఉంది, కర్మ సిద్ధాంతాలు తెలుసు. అయితే ఆమెకు డౌట్ వస్తుందనమాట, నా బిడ్డ కదా, కన్న బిడ్డ కదా, నా కన్న బిడ్డను ఎందుకనో దాన్ని అసలుకి దాని మీద ప్రేమ లేదు, ప్లస్ దాన్ని తిట్టాలనిపిస్తుంది, ఊరికే దాన్ని కొట్టాలనిపిస్తుంది, ప్లస్ ఒక్కొక్కసారి అయితే దాన్ని పీక బిస్కి చంపేయాలనిపిస్తుంది, ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి ఇట్లా పూర్వజన్మలు చూస్తారు కదండి. పూర్వజన్మలు చూసే ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అని ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిండ్రనమాట, వెళ్ళిందనమాట ఈ అమ్మాయి, భర్తతో సహా వెళ్ళింది, భర్తకు కూడా చెప్పుకుంది నాకు ఇట్లా అనిపిస్తుంది ఎందుకో అని. అప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇది రియల్ సంఘటన అండి, నేను మీకోసం అని సేకరించి మరీ చెప్తున్నా అనమాట. అయితే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పాస్ట్ లైఫ్లో చూసినప్పుడు ఆమెది చూసినప్పుడు ఈ బిడ్డ ఉంది కదండి, ఈ బిడ్డ 7 సంవత్సరాల చిన్న పసిబిడ్డ, ఆ బిడ్డ ఈ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. పూర్వజన్మలో అక్క చెల్లెళ్ళు అయితే, ఈ అక్క చెల్లెళ్ళు అయినప్పుడు అక్క కోసం చెల్లెలు ఇంటికి వస్తుంది కదా, వచ్చినప్పుడు బావతోనే అక్రమ సంబంధం పెట్టేసుకుందనమాట. అది ఈ అక్కకు తెలిసి భరించలేని కోపంతో, చెల్లె కదా ఏం చేయలేకపోయిందనమాట, ఇక భరించలేని కోపంతో ప్రతీకారం పెంచేసుకుందనమాట చెల్లె మీద. చెల్లెవయ్యుండి నా జీవితాన్ని ఇట్లా చేస్తావు నా భర్తతోనే అని చెప్పేసి పగ ప్రతీకారం పెట్టుకుంది. ఈ జన్మలో ఆ చెల్లెల యువతైతే ఉందో అది ఈమెకు బిడ్డలాగా పుట్టిందనమాట. అందుకనే పూర్వజన్మ వాసనలు ఉంటాయండి. పూర్వజన్మల్లో మనము మన క్యారెక్టర్ని బట్టి ఎట్లా ఉంటే కొంచెం కొన్ని వాసనలు అనేవి, వాసనలు అంటే అదే గుణాలతో కొన్ని పుట్టడం జరుగుతుందండి. కాబట్టే బిడ్డగా పుట్టినా కూడా కొంతమంది చూడండి కన్న బిడ్డలని కూడా చంపేస్తుంటారు, కన్న బిడ్డ అని కూడా చూడకుండా దాన్ని హింసిస్తుంటారు, మానసికంగా హింసిస్తుంటారు తల్లులు, కన్న తల్లులు. ఇవన్నీ పూర్వజన్మ కర్మ సంబంధాలండి. కార్మిక రిలేషన్షిప్స్ ఇట్లా కూడా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సేవా రుణం అనేది ఒకటి ఉంటుందండి. సేవా రుణంకి సంబంధించినవి మనము ఎవరికైనా సేవ చేసినామో, ఇప్పటిదాకా నేను చెప్పినండి నేను ఈ విషయం, సేవ చేస్తామనుకోండి, ఈ జన్మలో మనం చాలా సేవ చేసినాం, వాళ్ళు మనకి ఏమి చేయలేదు, వాళ్ళు మనల్ని అసలు మంచిగా చూసుకోకపోయినా, ఈ విషయంలో చెప్పాలంటే అత్తల గురించి చెప్పొచ్చు. అత్తలు వయసు మీద ఉన్నన్ని రోజులు బాగా కోడళ్ళని హింసిస్తారు, తిడతారు అండి. అందరు అత్తలు కాదండి, చాలా కొద్దిమంది. ఇప్పుడు ఈ కాలంలో అయితే చెడ్డ అత్తలు లేరు, తక్కువ ఉన్నారనమాట. ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉంటారండి సమాజం అన్నాక. అయితే చెడ్డ అత్తల గురించి నేను చెప్తున్నా, అందరి గురించి కాదు. అయితే చెడ్డ అత్తలు వయసు ఉంది కదా అని బాగా మంచిగా గట్టిగా ఉన్నప్పుడు కోడల్ని హింసించడం జరుగుతుంది. తర్వాత ఒక 70-80 సంవత్సరాలు రాగానే మంచాన పడతారు. కొంతమంది ఏమో పుట్టుకున్న పోతారు, అది వాళ్ళ అదృష్టం, ఇక కర్మ, అది కర్మను బట్టి జరుగుతుంది. కొంతమంది ఏమో అడ్డం పడి ఒక 1 సంవత్సరం 6 నెలలు అయినా కూడా మంచాన పడి సేవలు చేయించుకుంటారండి, లేవలేరు వాళ్ళు, అన్నీ చేయించుకుంటారు. అట్లా పూర్వజన్మలో గిట మనము మనకు వాళ్ళు చేస్తే మనము ఈ జన్మలో వాళ్ళకు చేయాలి ఇట్లా. అంతేగాని ఏదైనా ఏ జన్మ అయినా కూడా దానికి సంబంధించే ఉంటుందండి, కర్మకు సంబంధించే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో పని వాళ్ళు కూడా మంచి పని వాళ్ళు దొరుకుతారు, ఆ పని వాళ్ళు కూడా సేవ చేస్తారు, ఎవరికి యజమానికి సేవ చేస్తారండి. చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట, పని వారికి వీళ్ళకి ఏం బంధము అనుకుంటాం. కాకపోతే ఇలాంటిదే పూర్వజన్మ కార్మిక రిలేషన్షిప్ ఇట్లా ఉంటుందన్నమాట. అందుకనే అట్లా పని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మంచిగా సేవలు చేసేవాళ్ళు దొరుకుతారనమాట. మీరు ఒకవేళ జంతువులతో కూడా ప్రేమగా కుక్కలను పెంచుకుంటారు కదండి, నేను కూడా కుక్కలను పెంచుకున్నా, ఈ మధ్య నాకు చేతగాక కుక్కలను పెంచుకోవట్లేదు. కాకపోతే నేను ఎప్పుడు కుక్కలను పెంచుకున్నా అంటే, నేను మ్యారేజ్ కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ఇష్టము, మా తమ్ముళ్ళకి, మా చెల్లికి, మా నాన్నకి, మా అమ్మకి కాదు. అయితే
మా నాన్నకు కూడా ఇష్టం కాబట్టి ఎక్కడ కుక్కపిల్ల కనిపిస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఏకదాటిగా 7 కుక్కల్ని కూడా పెంచిన నేను ఒకేసారి. అంటే నేనే పెంచిన అన్నమాట. అంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నట్టు. వాళ్ళు నాకటి చిన్నవాళ్ళు కదా, నేను పశువుల హాస్పిటల్కి తీసుకెళ్ళి, పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాటికి ఇంజెక్షన్స్ ఇప్పేయడం అయితేనేమి, వాటికి కొంచెం అనారోగ్యమైన మోషన్స్ అయినా ఏమన్నా అయినా వాటికి వామిటింగ్స్ అయినా తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ వేయించి వాటికి వైద్యం చేయించేదాన్ని అనమాట. అంటే కుక్కలు, ఆడ కుక్కను పెంచుకున్నప్పుడు దానికి పిల్లలైతే కదండి, ఆ పిల్లల్ని కూడా పెంచుకున్నాను అనమాట. అట్లా అనమాట, ఎవరికి ఇవ్వకపోయేదాన్ని, మేము ఇయ్యమని చెప్పేదాన్ని. వాటి కోసమని దొడ్డు బియ్యం తీసుకొచ్చి, రేషన్ బియ్యం తీసుకొచ్చి వండి ఏది పెట్టినా తినేవండి. ఆ ముక్కలే కావాలని ఏం లేవు, అన్నీ తినేవి అవి. తిని ఎంత విశ్వాసంగా ఉండేవి. కుక్కలంటే చాలా ఇష్టం అండి నాకు. కుక్కలంటే ప్రాణం, ఎంత ప్రాణం అంటే చెప్పలేను. అట్లా మనము తర్వాత ఇప్పుడు పెంచుకోవట్లేదండి. మా ఆయనకి ఇష్టం లేదు అందుకని ప్లస్ నాకు అనారోగ్యం కదా కొంచెము, నేను ఇంట్లో పని చేసుకోవడం వాటితోనే సరిపోతుంది అంట. ఎందుకంటే కుక్కలను పెంచుకున్నప్పుడు చాకరీ ఎక్కువ ఉంటుందండి, చాలా పని ఉంటుంది. అయితే ఈ కుక్కలను పెంచుకొని విపరీతమైన ప్రేమతోని కొంతమంది ఏడుస్తారు కూడా, ఆ కుక్క చచ్చిపోయినప్పుడు అంత ప్రేమ అనమాట. అట్లా ప్రేమగా ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఆ కుక్క మనిషి అయి పుడుతుందండి. మనకి తమ్ముడై పుట్టవచ్చు, అక్క అయి పుట్టవచ్చు, లేకపోతే అన్న అయి పుట్టవచ్చు. ఇట్లా కర్మ సంబంధాలు ఇట్లా అనేటి. అంటే జంతువులో ఉండే ఆత్మ, మనలో ఉండే ఆత్మ, ఆత్మలన్నీ ఒకటే కదా. మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఆధ్యాత్మికతలో అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఇది వినేవాళ్ళు. జంతువులు, మనుషులు జంతువులై పుట్టొచ్చు, జంతువులు మనుషులై పుట్టొచ్చు, మనుషులు కీటకాలై పుట్టొచ్చు, సరీసృపాలై పుట్టొచ్చు. ఏమి కర్మను బట్టి ఎట్లయినా పుడతారండి. ఇంకా అర్థమైందా? ఆత్మ అనేది అందరిలోనూ ఒకటే. జంతువులలో ఉండే ఆత్మ ఒకటే, మనకు మనుషులలో ఉండే ఆత్మ కూడా ఒకటే. కర్మ అనేది ఎవ్వరికి చుట్టం కాదండి, ఎవ్వరికి బంధువు కాదండి. కర్మ ఎంత బాగా కరెక్ట్గా వేలో పోతుందంటే ఎవరు ఎవరికి అన్యాయం చేసినా మనమైనా మర్చిపోతామేమో కానీ కర్మ మాత్రం మర్చిపోదు. అర్థమైందండి? కాబట్టే మనము ఏ పని చేసినా కూడా ఆలోచించుకొని పని చేయాలండి. ఆలోచించుకొని అరిషడ్ వర్గాలను నాశనం చేసుకొని ఇతరులను హింసించకుండా, ఇతరులను బాధ పెట్టకుండా ఉండగలిగితే చాలండి. మళ్ళీ కర్మాలను సృష్టించుకోకుండా ఎక్కువ శాతం ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతూ ఉంటే మనం బిజీగా ఉంటామండి. ఆధ్యాత్మిక జీవితంలో భగవన్నామాన్ని జపించడము లేదా భగవత్ స్తోత్రాలను పాడుకోవడము, ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి ఒక గంట పడుతుందండి. ఇంకా అనవసరంగా వేరే వాళ్ళను గురించి ఆలోచించడం అనేది కూడా ఉండదు. ఇక బిజీ లైఫ్ అయిపోతుంది కదా. ఇంట్లో పనిచేయడము, నిత్య పూజ, భజన, స్తోత్ర పారాయణము, అన్నమాచార్య కీర్తనలు, గాడ్ సాంగ్స్, ఇవన్నీ చాలా బిజీ అయిపోతుంది. కాబట్టి ఆ కర్మలను మనం మూటగట్టుకోమండి. ఏది చేసినా ఎవరికి చేసినా మంచే చేయాలండి, చెడు చేయాలని అనుకోవద్దు, ఊహించుకోకూడదు కూడా, ఊహలలో కూడా రాకూడదు. అర్థమైందా? ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.